వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను వాలంటీర్లకు ఎలా ఇస్తారని నిలదీస్తుంది. రాజకీయ కారణాలతో తమను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై సెర్ప్ సీఓ ఇంతియాజ్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్ధమైనదని పేర్కొంది. వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించాలంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్ సీఓను ఆదేశించారు న్యాయమూర్తి భట్టు దేవారాన్. తదుపరి విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.